భయంకరమైన అవినీతి చిట్ట ఉన్నది, వస్తా ఉన్నాయి పుంకాను పుంకాలుగా నాకు, మొత్తం బద్దలు కొడతాం. రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం, ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళు బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టు కేసు వేస్తాం, ప్రజాకోట్లు వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ వేల కోట్లు మింగిన ఇలా మోదీ గవర్నమెంట్, ఎస్, అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్ నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్, ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు అండి, మనకంటే ఒక 6 ఎక్కువ. 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్కి కొన్నది. ఇది ఇది వాట్ ఈజ్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్. గూగుల్లో కొడితే వస్తుంది మీకు. ఇప్పుడు దీనికి అతేంది, ఇప్పుడు ఇందులో ఎవడు దొంగ? రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి, ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి, అంతే కదా. ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే, ఇదేందండి గో ఈ కాపీసన్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు గూగుల్ నా కథ కాదండి, నేను గూగుల్ దగ్గర డౌన్లోడ్ చేసిన ఇది లేటెస్ట్. ఇది ఎవరు, దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొకడ ఇంకొకడ ఢిల్లీలో. నేను ఊకుంటాను ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం, మొత్తం తెలివాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేశాన్ చేస్తాం, అవేంటి దాని పేరేంది, ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందినికి. ఇదా చేసిన కదనండి, అప్రజాసామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది విలుగా అంటే కొంత నమ్ముదురు సిద్ధాంతం, సిద్ధాంతంలో మా అంత వాటిగా గంగలు కలిపేసి భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ. ఇవాళ ఇండియాలో మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గులేదు ఎగ్గులేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు, ఇది లెక్క. మనందరం చూసాం కదనండి, కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించారు నిన్నటి దాకా. ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల మూడుగోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు, తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురంటే ఎల్లంకల వాళ్ళు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బలు పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా? మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా, చర్చ రేపు రేపు పెడదామా? ఇది మంచి పద్ధతేనా?